తీసాను చాలా నాలుగు ఉన్నా రమ్మనండి జిల్లాలో నెలకొన్న వివిధ రకాల విద్యారంగ సమస్యల కోసం చర్చించడం జరిగింది. ఇప్పటికే ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా ఈ సమస్యలపైన పలు కార్యక్రమాలు చేశాం. ఈ సమస్యల పరిష్కారం కోసం, ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ నెల 31వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు దాదాపుగా 10 రోజులు కొత్త వలస నుండి గజపతినారం, బొబ్బులి, రాజం, చీపురుపల్లి, నెల్లిమరల మీదుగా విజయనగరం సుమారు 400 కిలోమీటర్లు 7 నియోజకవర్గాలు 27 మండలాలను కలుపుకొని సైకిల్ యాత్రల్ని చేపట్టదలిచాం. ముఖ్యంగా ప్రభుత్వ హాస్టల్స్, కాలేజీలు, స్కూల్సు, రెసిడెన్షియల్ స్కూల్సు ఈ యాత్ర భాగస్వామ్యం జరుగుతుంది. ఈ యాత్రలో విద్యారంగంలో ఈ మధ్యకాలంలో ఇంటర్ విద్యలో కానీ, పాఠశాల విద్యలో కానీ, డిగ్రీ ఉన్నత విద్యలో కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పలు రకాల కొత్త విధానాలను తీసుకొచ్చింది. ఈ విద్యార్థులకి నష్టదాయకంగా ఉన్నాయని చెప్పి ఇప్పటికీ అభిప్రాయపడుతున్నాం. ఈ విషయాలపైన క్షేత్రస్థాయిలో పరిశీలించి మరిన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ జిల్లాలో విద్యారంగం అభివృద్ధికి దోహదపడే విధంగా ఈ విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర అనేది ఉపయోగపడుతుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఖచ్చితంగా క్విట్ ఇండియా డే 9 ఆగస్టు ఆ రోజుకి మొత్తం విద్యారంగ సమస్యలన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఆ రోజు పరిష్కారం చూపించాలి, లేకపోతే ఈ సమస్యలపైన మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము కృషి చేస్తాం. ముఖ్యంగా ఈ సైకిల్ యాత్రలో విద్యార్థులు, మేధావులు, ఈ జిల్లా విద్యారంగ అభివృద్ధి కోరుకునే శ్రేయోభిలాషులు భాగస్వామ్యమై ఈ సైకిల్ యాత్రని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.